నమస్కారం కేఎన్ఆర్ న్యూస్ కు స్వాగతం నేను సుజాత హెడ్లైన్స్ చూద్దాం రైతులకు బిందు సేద్య పరికరాలు అందించాలంటూ డిమాండ్ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీర్రాజు కరోనా కష్టకాలంలో బీజేపీ నేత కేఎన్ఆర్ ఆధ్వర్యంలో కోవిడ్ బెడ్స్ వితరణ एपी पोल्यूशन कंट्रोल बोर्ड मेंबर का जीवीएमसी 39वां वार्ड कॉर्पोरेटर मोहम्मद सादिक नियामक सीएम సొంత జిల్లాలోనే రైతులకు బిందు సేద్య పరికరాలు అందించడం లేదంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీర్రాజు మండిపడ్డారు కడప కలెక్టరేట్ ఎదుట భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలో పాల్గొన్న ఆయన తక్షణమే అన్నదాతలకు అవసరమైన పరికరాలను మంజూరు చేయాలంటూ డిమాండ్ చేశారు లేని పక్షంలో జగన్ సొంత జిల్లా నుంచే ఉద్యమాన్ని చేపడతామని సోమ్ వీర్రాజు హెచ్చరించారు రైతులకు అండగా నిలిచే బిందు సేద్యానికి సీఎం జగన్ తూట్లు పొడిచారని ఆరోపించారు అంతకుముందు ఇటీవల అనారోగ్యంతో మరణించిన భారతీయ జనతా పార్టీ నేత రమణారెడ్డి కుటుంబ సభ్యులను సోమ్ వీర్రాజు పరామర్శించారు అతి తక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఇలాంటి ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ఇలాంటి జిల్లాలకు 10000 కోట్లు అలానే మరొక 13000 కోట్లు రెండు అంశాల ఆధారంగా డ్రిప్ ఇరిగేషన్ కి అలానే మెకనైజ్డ్ యంత్ర పరికరాల కోసం నిధులను దేశవ్యాప్తంగా కేటాయించడం జరిగింది ఇది ఈ నిధులతో గతంలో ఈ ప్రాంతంలో 14 తర్వాత ఈ ప్రాంతంలో పండ్ల తోటలు కూరగాయలు ఎక్కువ పండే పరిస్థితి ఉంది ఈ సందర్భంలో గత ప్రభుత్వంలో కొంత డ్రిప్ ఇరిగేషన్ అది సౌకర్యం ఏర్పాటు చేశారు ఆ ప్రభుత్వ కాలంలో 900 కోట్ల రూపాయలు బకాయి పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మాత్రం కూడా టెండర్లు పిలవడం గాని ఈ డ్రిప్ ఇరిగేషన్ గురించి తుంపర ఇరిగేషన్ గురించి ఆలోచించడం గాని అలానే అనేక యంత్ర పరికరాలు వరి కోత మిషన్లు గాని స్ప్రేస్ గాని వీటిలకి అన్నిటికి సబ్సిడీ తో ఇచ్చేటువంటి ఆలోచన జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క జిల్లాలో అరటి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అరటి గాని బొప్పాయి గాని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితి ఉంది వీటిని వేటిని కూడా పట్టించుకోకుండా గత సంవత్సరం డ్రిప్ కావాలని డీడీలు కట్టిన వాళ్ళు ఈ జిల్లాలోనే 2500 మంది ఉన్నారు వాళ్ళెవరికి కూడా ఏ విధమైనటువంటి సౌకర్యం కల్పించేటువంటి పరిస్థితి లేదు ఈ జిల్లాలో ఏపీ కార్ రైతాంగానికి ఉపయోగించే దాన్ని ఇప్పటివరకు దాని మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు ఈ జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది చిత్తూరులో రెండు షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోయినాయి షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించే పరిస్థితి లేదు ప్రైవేటైజ్ చేసి ఆ షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోతే ఈ జిల్లాలో డైరీ కూడా అదే పరిస్థితి ఇవన్నిటిని మూతపెట్టడం రైతాంగానికి ఇతోదికంగా సహాయపడేటువంటి ఇలాంటి చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఇలాంటి చర్యల మీద రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని ముందుకు వెడుతుందని ఇవేళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి సొంత తీరాలో ఈ యొక్క కార్యక్రమాలు నిలుపుదల చేయడం మూలంగా ఈ రెండు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరే రోగులకు మంచాలు లేక అవస్థలు పడుతున్న వారి కోసం సీట్ సంస్థ ఆర్థిక సహాయంతో భారతీయ జనతా పార్టీ గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కన్నన్రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో 6 కోవిడ్ బెడ్లను అక్కడ విధులు నిర్వర్తిస్తున్న వైద్యాధికారులకు అందజేశారు ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ ఇప్పటికే కోవిడ్ మొదటి రెండో దశలు చూశామని ఈ మహమ్మారి బాణ పడి ఎంతో మంది ఆప్తులు స్నేహితులను బంధువులను కోల్పోయామన్నారు ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి నుండి బయటపడుతున్నామని ఇంతలోనే మళ్ళీ ఈ మహమ్మారి మూడో దశ అంటూ భయపడుతోందన్నారు ఈ కరోనా మూడో దశలో ఏ ఒక్కరూ దాని బారిన పడకుండా ఉండాలని సూచించారు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం సామాజిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు నమస్కారం అండి సీడ్ సంస్థ ప్రతినిధి మా
సోదరులు పెద్దలు గవర్నీలు మరి మన గాజువాక ప్రాంతంలోనే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్‌చార్జిగా ఉన్నటువంటి మన గౌరీ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నేను ఆయనకి మరి మీ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన విశాఖపట్నం జిల్లాలో సుమారు 65 బెడ్స్ ఇప్పటివరకే వితరణ చేశారు ఆయా హాస్పిటల్స్ కి గవర్నమెంట్ హాస్పిటల్స్ కి మా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇక్కడ అగనపూడి హాస్పిటల్స్ కి 6 బెడ్స్ మన గాజువాక చిన్నగంటియాడలో ఉన్నటువంటి బెడ్ హాస్పిటల్ కి 3 అదే విధంగా పెద్దగంటియాడ పిహెచ్సి కి 3 బెడ్స్ ఇవ్వమని అడిగితే వెంటనే ఆయన స్పందించి మరి బెడ్స్ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా గాజువాక బీజేపీ ఆధ్వర్యంలో ఈ యొక్క బెడ్స్ ని డాక్టర్ గారికి అందజేయడం జరిగింది మరి ఏదైతే కరోనా మహమ్మారి మరి ప్రపంచవ్యాప్తంగా అందర్ని పట్టి పీడిస్తుంది థర్డ్ వేవ్ వస్తుందని చెప్పి మరి డాక్టర్ చెప్తున్నారు దానికి ముందస్తు జాగృతగా ఈ సీడ్ సంస్థ వారు భారతదేశవ్యాప్తంగా స్వచ్ఛందంగా వచ్చి కొన్ని కోట్ల రూపాయలు స్పెండ్ చేసి ఈ బెడ్స్ వితరణ చేసినందుకు సంస్థ వారికి మన గౌరీ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపు కూడా అక్కడ చెనిగంటాడ అదే విధంగా పెదగంటాడ పిఎస్ఎల్ కూడా ఈ యొక్క బెడ్స్ పంపిణీ చేయడం జరుగుతుంది థర్డ్ వేవ్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చెప్పారు పెద్దలు గౌరీ ప్రసాద్ గారు ఎవరైతే పేషెంట్స్ కరోనా బాధితులు ఉన్నారో వాళ్ళు బల్లలపైన నేలపైన పెట్టి గతంలో మరి ముందస్తు జాగ్రత్త లేకపోవడం వల్ల అప్పుడు చేయడం వర్జన చేయడం జరిగింది ముందుగానే కొన్ని బెడ్స్ ఏర్పాటు చేసి రోగులకు మరి ఎవరైతే కరోనా బాధల్లో వారిని ఆదుకోవాలన్న దృష్టితో ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ ఇలా కార్యక్రమాలు చేసినందుకు మరి మా ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమం మొత్తం సస్టైనబుల్ ఎకనామికల్ అండ్ ఎకలాజికల్ డెవలప్మెంట్ సొసైటీ అనే ఢిల్లీ బేస్డ్ ఎన్జిఓ నుంచి ఈ కార్యక్రమం జరగడం జరిగింది నేను ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంట్ చేస్తాను ఇప్పటివరకు ఈ కోవిడ్ టైంలోని దగ్గర దగ్గర ఒక 60-70 లక్షల రూపాయలు వర్త్ ప్రోగ్రామ్స్ రకరకాల జిల్లాల్లో చేశాము మన కేజీహెచ్ డాక్టర్ గారు సుధాకర్ రావు గారు ఎవరైతే కేజీహెచ్ హెడ్ ఉన్నారో మన కోవిడ్ 3 జిల్లాలకి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన సూచన సలహాల మేరకు వైజాగ్కి సంబంధించి ఒక 65 బెడ్స్ 10 లక్షల రూపాయలు వర్త్ దీంతో మనం తీసుకొచ్చాము ఇప్పటి వరకు చెస్ట్ హాస్పిటల్లో ఒక 12 బెడ్స్ ఘోష్ హాస్పిటల్లో ఒక 5 బెడ్స్ సింహాచలంలో ఒక 5 బెడ్స్ గవర్నమెంట్ కొత్త కోవిడ్ కేర్ సెంటర్ ఎరిలోలో ఏమైతే ఉందో అక్కడ ఒక 10 బెడ్స్ అనకాపల్లి ఎన్టీఆర్ హెల్త్ సెంటర్లో ఒక 10 బెడ్స్ అన్నీ ఇచ్చాము ఈ కార్యక్రమానికి మన బీజేపీ కన్వీనర్ మన సిటీ కన్వీనర్ కేఎన్ఆర్ గారు చాలా సపోర్ట్ చేశారు ఈ కార్యక్రమం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని మేము ఆయన కోరినప్పుడు ఆయన దగ్గరుండి చేస్తాము ఇదేదని చెప్పారు మేమంతా బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ నుంచి ఉన్నాము ఇప్పుడు యాక్టివ్గా లేకపోయినా ఆర్ఎస్ఎస్ ఒకప్పుడు యాక్టివ్గా ప్రోగ్రామ్ చేశాము సో ఈరోజు అగనంపూడిలోని ఈ బెడ్స్ ఇక్కడ 6 బెడ్స్ అది కాకుండా రేపు ఎల్లుండు ఇంకా వేరే ప్రైమరీ హెల్త్ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో వేవ్ 3కి సంబంధించి రెడీనెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే చాలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ పేషెంట్లు వస్తే బల్లల మీద కూర్చోబెట్టే సిచ్యువేషన్ ఉంది సో అది లేకుండా ఉండడానికి ఈ కార్యక్రమం మేము చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ విశాఖ జిల్లా ఎలమంచిలి మాడుగుల నియోజకవర్గం మునగబాక రాంబిల్లి మండలాలకు చెందిన నూతనంగా ఎన్నికైన 195 మంది గ్రామ సర్పంచులకు గత 3 రోజులుగా విజయ రెసిడెన్సీలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు ఈ శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా సర్పంచులకు శిక్షణ ఇచ్చిన అధికారులకు వాడపల్లి సర్పంచ్ కాండ్రేగుల నూకరాజు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ప్రభుత్వం నుండి వచ్చే నిధులను పంచాయతీ బోర్డు సమావేశం ఏర్పాటు చేసి వచ్చిన విధులు ఏ విధంగా అమలు చేయాలో చర్చించాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల ట్రైనర్ ఎం కామేశ్వరరావు ఏ నాగేశ్వరరావు సుధాకర్ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు కారణం ఏంటంటే గత ఇంచుమించుగా నాకు ఇది 4 టైమ్స్ నేను సర్పంచ్ గత సెషన్ తరగతులకి ఇప్పుడు ఈ సెషన్ తరగతికి కూడా చాలా తేడా ఎక్కువ వచ్చింది అప్పుడైతే ఏదో ఒక హాల్లో ఎక్కడో దగ్గర మీటింగ్ హాల్లో చూసి మీటింగ్ హాల్లో పెరేసి అంత అవగాహన కల్పించారు కాదు ఏదో కృతమంత్రంగా సరిపడేశారు ఈరోజు జరిగింది మొత్తం హాల్ మొత్తం అటెండ్ అయ్యి ఏ ఒక్క సర్పంచ్ కూడా ఒప్పుకుంటా ఆ సర్పంచ్ మొత్తం అందరూ కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చి రూములు ఇచ్చి మొత్తం ఏసీ అంతా ఏర్పాటు చేసి చక్కగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా చట్టంలో కూడా చాలా ఎక్కువ ఇంతగా ఉంది ఇప్పుడు ఈ బుక్కులు చూస్తుంటే బుక్కులు నాలుగు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా చాలా చక్కగా ఏ సెక్షన్కి ఏ బుక్ ఏ విధంగా ఉందో సెక్షన్తో ఈ విధంగా పుష్పించి ఈ విధంగా చేయడం జరిగింది ఒక వాళ్ళు చట్టాలతో నిన్న జరిగిన అసెంబ్లీ చట్టాలతో తెలిపి ఈ విధంగా చట్టాలు చేసి
सर्पंच की सचिन तो पुट पूर्ति प्रति सर्पंच चलतीसा परपाल ये विधा चेयर ग्राम विधा मन वाल अधिकार मत जनल तो ये विधि चेयरने अला ना बुक्ल सचिवालय एर्पट्टी सचिवालय में सिबंदी तो ये विधा उ वाली तो ये विधा नवाली अने मत आर बुक् बुक् प्रकार राशि विधा ग्राम सचिवालय परपाल सरपंच अन्नी अधिकार बुक् रिकार्ड इच्छी मैं अधिकार डीएलपी अलागे मैं पंचायती डिजनल पंचायती आफीसर मत आलू अधिकार अंदरकोचि सर चक्कर सरपंच की विधा से विधा नी मुद्दे सरपंच चाल आतंक बड़पयर इन चाल आनंद अंदर इंटर एन कटे अंत मत मनोदा इच्छा मैं विधा चयन मैं तिरला प्रदल तो ये विधा चपाली वाली तो ये विधा माटी स्टाफ तो ये विधा माटी अतृत पूर्ति नेको रेप नीचे पंचायती चैर कुर्ची पंचायती परपाल ये विधि चेयली चिंल के एलाो आधा मामी और तरम नी विधा तस्को चाला चक्कर जगनमोहन रेड्डी गारी की अलगे मन आड़ आफीस की अंदर की धन्यवाद सलू వర్షాకాలంలో ఉండే వాన చిరుజల్లులు కలుషిత నీరు కొత్తగా వచ్చే పచ్చిక వీటి వల్ల పశువులకు బబిసియోసన్ గాలికంటు వ్యాధులు ప్రమాదకరమైన వ్యాధులని గొర్రెలకు సోకుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని విజయనగరం జిల్లా సీతానగరం మండలం నిడగల్లు పశు సంవర్ధక శాఖ పశు వైద్యాధికారి ఎస్ రామారావు తెలిపారు. ఆయన కేఎన్ఆర్ న్యూస్తో మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో పశు పోషకాలు ఇటీవల కలవరపరుస్తున్న ఈ వ్యాధుల వలన ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ వ్యాధులు సోకడం వల్ల పశువుల్లో అధిక జ్వరం సంభవించడం, పశువుల పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతిని వంధ్యత్వానికి గురవడం మొదలగు సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. దీనివల్ల గొర్రెలు మేకలకు వచ్చే ఈ వ్యాధిపై పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం ఆలస్యం చేసినా జీవాలు మృతి చెందుతాయన్నారు. కావున ఇటువంటి వ్యాధులు పశువులకు గొర్రెలకు వ్యాధులు సోకకుండా దగ్గరలో ఉన్న పశు సంవర్ధక శాఖ వైద్య కేంద్రానికి తరలించి వైద్యాధికారి సలహాలు సూచనలు తీసుకోవాలని సూచించారు. నా పేరు డాక్టర్ ఎస్ రామారావు, వెటనరీ అసిస్టెంట్ సర్జన్, నిడగల్లు నిడగల్లు వెటనరీ డిస్పెన్సరీలో పనిచేస్తున్నానండి. దీనిలో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే మండలంలో ఈ సీజన్లో చాలా వరకు ఏంటంటే ఈ సంకరజాతి పశువుల్లో ఎక్కువగా ఈ టిక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది సీజన్లో. దీనివల్ల ఏమవుతుందంటే చాలా బెబీసియోసిస్ అనేది ఒక వ్యాధి అనేది చాలా ఎక్కువగా పశువుల్లో కనిపిస్తుందండి. దీనిలో ఏంటంటే చాలా వరకు పశువులు ఇక్కడికి మన హాస్పిటల్ తెస్తూ ఉంటారు. చూస్తే 105-106 హై టెంపరేచర్ ఉంటుంది మొదటి 3 రోజులు. తర్వాత చూసేసరికి యూరిన్ అనేది రెడ్ గా పడడం, డికాషన్ లట్టి డికాషన్ లాగా రావడం అనేది జరుగుతుంది. దానివల్ల చాలా వరకు పశువుల్లో ప్రాణాపాయం అనేది జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే ఏవైనా పశువుల్లో ఎక్కువ ఈ కొడుసులు టిక్స్ అంటారు, ఇవన్నీ ఎక్కువగా పశువుల యొక్క శరీరం మీద ఉన్నట్లయితే ఇమీడియట్ గా మీరు ఏంటంటే దగ్గర సమీపంలో ఉన్న వెటనరీ హాస్పిటల్ తీసుకొచ్చినట్లయితే వాటికి సంబంధించి వాటి నిరోధానికి సంబంధించి ఇంజెక్షన్ రూపంలో అయితేనేమి బయట అప్లికేషన్ రూపంలో వేరే ద్రావణాలు అనేది కొన్ని ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి రైతు సోదరులందరూ మీ యొక్క పశువుని బాహ్యపరాణ జీవుల నుంచి కాపాడుకోగలరని తెలియజేస్తున్నాను. దీనిలో చాలా వరకు ప్రాణాపాయం ఉంటుందండి ఈ బెబీసియోసిస్ అనేది. కాబట్టి రైతు సోదరులందరూ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలానే ఇక మిగతా గొర్రెల పెంపకందారులు ఉన్నారు, ఈ సీజన్ లో ఎక్కువగా ఏంటంటే ఈగలు నల్ల ఈగలు వల్ల దోమల వల్ల ఏమవుతుందంటే మెడవంపులు అంట మామూలుగా బ్లూటంగ్ డిసీజ్ అనేది. దీనిలో భాగంగా ఏంటంటే హై టెంపరేచర్ ఉండి నోటి నుంచి చొంగ కాచి మోకాల మీద బంగరడం, నడుచుకొని వెళ్ళడం, తర్వాత నీరసించిపోయి మెడలు వంపైపు అలాగా చనిపోవడం జరిగి ఎక్కువగా ఇది సంవత్సరంలోపు గొర్రెలు పడ్డల్లో ఎక్కువగా వస్తుందండి. కాబట్టి దీనికి టీకా అనేది అందుబాటులో ఉంది. మన సీతానగర్ మండలం సంబంధించి అన్ని హాస్పిటల్స్ లో కూడా వెటనరీ ఇన్స్టిట్యూట్ లో ఈ టీకా అనేది అందుబాటులో ఉంచడం జరిగింది. గొర్రెల పెంపకందారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ప్రైవేటు పరం చేయడానికి కంకణం కట్టుకున్నారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జి సుబ్బారావు అన్నారు. షీలానగర్ సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక పక్క రైతుల పోరాటం, మరోపక్క ఉక్కు పోరాటం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్లైనా లేదా అంటూ ఆరోపించారు. ఏది ఏమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు
ప్రభుత్వంగాలన్నిటిని కూడా పప్పు బెల్లంలా అమ్మేసి ఈ దేశాన్ని బడా పెట్టుబడిదారులు తాకట్ పెట్టే దాంట్లో ఒక భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేసేదానికి అది కూడా 100% ప్రైవేట్ పరం చేసేదానికి ఆయన పార్లమెంట్లో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇప్పటికీ కార్మికులు ప్రైవేట్ పరం చేస్తే అంగీకరించడం మా ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి అనేటువంటి ఒక పోరాటం అనేది నాటికి 182 రోజులుగా నిరంతరం ఎండలో వానలో ఉండి పోరాటం చేస్తున్నారు. అయినా పదే పదే అదే నరేంద్ర మోడీ ప్రకటన చేస్తున్నాడు. అసలు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దుర్మార్గం చర్య ఏంటంటే కార్మికులకి రక్షణగా ఉండి బ్రిటిష్ నుంచి సాధించుకున్న 42 కార్మిక చట్టాలని 4 కోట్లుగా మార్చి కార్మికులకు కూడా ఏ రకమైనటువంటి అండా లేకుండా ఉన్న చట్టాలను పూర్తిగా పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టాడు. అది ఒక పక్కన పార్లమెంట్లో కూడా తీర్మానం చేసినప్పటికీ దాన్ని అమలు చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా కార్మికవర్గం దేశవ్యాప్తంగా పోరాటం చేస్తాం. అలాగే ఈ దేశానికి అన్నం పెట్టే దేశానికి కాదు నరేంద్ర మోడీ తినే అన్నం కూడా ఈ దేశం మొత్తం ప్రపంచానంతా కూడా రైతు లేకుండా రైతు పంట లేకుండా అన్నం పెట్టే దాత లేకపోతే మాత్రం మన దగ్గర ఎంతమ్మా అది ఉపయోగపడదు. అట్లాంటి రైతు పొట్టగొట్టే విధంగా విద్యుత్ సంస్కరణలు కానివ్వండి లేదు ఇక్కడ మార్కెట్ యార్డ్ని పూర్తిగా ప్రైవేట్ వాడు దారుణం చేయడం కానివ్వండి స్వేచ్ఛ అనే పేరుతోటి ఎక్కడికైనా ఇల్లు అమ్ముకో అనేటువంటి పేరుతో అది కిట్టుబడదారు లేకుండా రైతును కూడా నిర్వీర్యం చేసే దాంట్లో ఈరోజు నరేంద్ర మోడీ ఆ చట్టాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో కూడా ఆమోదించడం జరిగింది. ఆ రైతులు కూడా 182 రోజులు స్టీల్ ప్లాంట్ పోరాటం వాళ్ళప్పుడే 250 రోజులు దాటి పోరాటం చేస్తారు. ఎండలో వానలో ఢిల్లీలో అన్ని రోడ్లు దిగ్గుమంది చేసి పోరాటం చేస్తారు. అయినా నరేంద్ర మోడీ ముందుగానే ఏమైనా నిర్ణయం ఇది ప్రభుత్వ రంగాలన్నీ కూడా నేను ఉంటున్నాను నేను వ్యాపారాలు చేయను సేవ చేస్తాను. ఇది వ్యాపారం చేయకుండా ఏం చేసే సేవ ఏంటి దాటిపోయి 200 వెళ్ళడానికి రెడీగా ఉంది. మరి పెట్రోల్ డీజిల్ ధర పెరగడం నుంచి ప్రమాదం ఏంటి నిత్యావసర ధరలని పెరిగిపోతుంది. మరి ఈ రకమైనటువంటి దేశ ప్రజానేకం అన్నం పెట్టి ప్రజానేకం కరోనా కాలంలో కూడా పనులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి అసంఘటిత సంఘటిత రంగాలని నిర్వీర్యం చేస్తూ ఓ పక్కనేమో కార్మికవర్గానికి ఉద్యోగాలు లేవు ఆదాయాలు లేవు రెండో పక్క మాత్రం పెట్టుబడిదారులకి లాభాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ 2 సార్లు గద్దె మీద ఉండడానికి కారణం ఎవరు ఈ ప్రజలు కాదా ఈ రైతులు కాదా ఈ కార్మికులు కాదా ఈ పేదవాళ్ళు కాదా ఈ అంబానీ అదాని ఓటేశారా వాళ్ళిద్దరి వల్ల నువ్వు గడ్డెక్కావా చేసి ప్రజలందరినీ కూడా నాశనం చేసి పెట్టుబడిదారుల వల్ల ఇదేం సాధిస్తామని చెప్పి నరేంద్ర మోడీ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా జీవీఎంసీ 39వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ని నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ కార్యదర్శి మెంబర్ కన్వీనర్గా వ్యవహరించనున్న ఈ బోర్డులో మిగిలిన 11 మంది మెంబర్లుగా కొనసాగుతారు. మరో 3 నాన్ అఫీషియల్ ఎక్స్పర్ట్ మెంబర్స్ కోటాలో మెంబర్లుగా నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని పురస్కరించుకొని సాదిక్ అభిమానులు 39వ వార్డు వైసీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో లక్ష్మీ టాకీస్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మొహమ్మద్ సాదిక్ గారు 39వ వార్డు కార్పొరేటర్ గారు మనం ఇండిపెండెంట్గా ఎన్నుకున్న తర్వాత కూడా పార్టీకి లాయల్గా ఉంటూ వైఎస్ఆర్సీపీలో మర్జీ అయి మళ్ళా వైఎస్ఆర్సీపీ తరపు నుండి ఈవేళ ఎన్నో మంచి కార్యక్రమాలు నాడు నేడు కార్యక్రమాల్లో కూడా భాగంగా ఈ మధ్యన మంచి ఎంబీడీఎం హై స్కూల్ కూడా మంచి కళ తీసుకొచ్చారు ఆయన. ఈరోజు ఆయనకి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఏమిచో ఈవేళ మన విశాఖపట్నం నుండి ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా సభ్యుడిగా నియమించడం మన అందరూ చాలా మైనార్టీ సోదరులు అందరూ చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాము. ఈవేళ మాకు ఎంతో ఆనందంగా వ్యక్తపరిచినందుకు మేమందరూ కూడా మైనారిటీలు హిందూ ముస్లిం అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువగా నివసిస్తున్నారు మత్స్యకారులు మేమందరూ కలిసి మనం ఈవేళ పాలాభిషేకం పెట్టుకున్నాం. మన వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వర్లు జగన్ గారికి అదేవిధంగా మన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయిన మన విజయసాయి రెడ్డి గారు కూడా మేము చాలా స్పెషల్ థ్యాంక్స్ ధన్యవాదాలు తెలియజేపరుస్తూ ఈ మంచి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పత్రికా సోదరులు కూడా మేము మరీ ధన్యవాదాలు తెలియజేపరుస్తూ మా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ధన్యవాదం సార్. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా మా విశాఖపట్నం నుంచి
ఏకైక మనిషి స్థానిక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ మహమ్మద్ సాదిబ్ గారిని పోలీసును కంట్రోల్ మెంబర్గా వేసినందుకు చాలా గర్వపడుతున్నాం. మేమే కాదు మా విశాఖ ప్రజలందరం చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే మా చుట్టుపక్కల చాలా పోలీసును పోర్టు జింక్ యార్డు హెచ్పిసిఎల్ స్టీల్ ప్లాంటు ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్టీపీసీ అలాగే ఎస్ఆర్ చాలా అవి. వార్తల్లోని ముఖ్యాంశాలు మరొకసారి. రైతులకు బిందు సేద్య పరికరాలు అందించాలంటూ డిమాండ్ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీర్రాజు. కరోనా కష్టకాలంలో బీజేపీ నేత కేఎన్ఆర్ ఆధ్వర్యంలో కోవిడ్ బెడ్స్ వితరణ. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా జీవీఎంసీ 39వ వార్డ్ కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ నియామకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే కేఎన్ఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.